ఒకసారి లైబ్రరీలో అనుకోకుండా ఎవ్వరూ చదవని ఒక పుస్తకాన్ని చూసాను. అది చదివి షాక్ అయ్యాను. ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి. ఇది 8th వండరా అనిపించింది. ఇంట్రెస్టింగ్ గా స్టడీ చేశాను. ఇంకా పూర్తిగా పరిశీలన చేద్దాం అనిపించింది. అందుకే ఇండియాకి వచ్చాను. शिवकीर्तना जेयई जन्म चालदा కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయై జన్మ చాలదా కపాలముతో
నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివ కీర్తన జయ జన్మ చాలదా తపముతో కాని నిను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య విశ్వమంతా విస్తరించిన విశ్వేశ భక్తి భావము చేత పిలిచిన చాలయ్య చాలదాయి జన్మ చాలదా శివ కీర్తన చేయి జన్మ చాలదా కైలాసవాసుని గణమెత్తి కీర్తింప నమః శివః భవః హరిహర కైలాసవాసుని గణమెత్తి కీర్తింపై జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా అయ్యా ప్రతాపరుద్ర గారు, ప్రతి ఏడాది శివరాత్రి రోజున మీ నోట శివనామ కీర్తన వినటం సాక్షాత్తు కైలాసగిరిని దర్శించిన అనుభూతి కలుగుతోంది. పూలలో పరిమళం శివగంధమే, సూర్యచంద్రుల కాంతి శివరూపమే, ప్రతి ప్రాణి పిలుపులో ఓంకారమే, ప్రతి ధ్వని శృతి యందు శివనాదమే, అంతా శివోహం. ఓం నమః శివాయ. తీర్థం కోసం తాత మనవాళ్ళిద్దరూ ఒకేసారి చేయిజాపారు. ముందుగా తీర్థ ప్రసాదాలు నేను ఎవరికివ్వాలి? తాత మనవాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చూసావమ్మా, ఇప్పుడు తీర్థ ప్రసాదాలు ముందుగా నేను ఎవరికివ్వాలి? అది ఆ తాత మనవాళ్ళనే తెలుసుకోమనండి దీక్షితులు గారు. దీక్షితులు గారు, పోయినేడాది మా ఇద్దరిలో తీర్థ ప్రసాదాలు ఎవరికి ముందిచ్చారు? అది గుర్తులేదండి.
దీక్షితులు గారు, అవన్నీ ఎందుకు? ముందు మా తాతయ్యకి తీర్థ ప్రసాదాలు ఇవ్వండి. లేదు లేదు, వంశీ గారికే తీర్థ ప్రసాదాలు ఇవ్వండి దీక్షితులు గారు. నో 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 నో. దీక్షితులు గారు. అయ్యా, ఆ విశ్వేశ్వరుడు తొలి తీర్థ ప్రసాదాలు, మై బిలవ్డ్ గ్రాండ్ సన్, మా ఏకైక వారసుడు శ్రీమాన్ యార్లగడ్డ వంశీమోహన్ కృష్ణ గారికి ఇవ్వండి. ఇట్స్ మై ఆర్డర్. అలాగేనయ్యా. దీక్షితులు గారు, చెప్పు చిన్నయ్యా. ఆ విశ్వేశ్వర తీర్థ ప్రసాదాలు మై బిలవ్డ్ గ్రాండ్ ఫాదర్ శ్రీమాన్ యార్లగడ్డ ప్రతాప్ రుద్ర గారికి ఇవ్వండి. ఇట్స్ మై ఆర్డర్. బావగారు, ఇది మా తాత మనవళ్ల పంతం, మధ్యలో మీరు రాకండి. నానా వంశీ. ఇది మా తాత మనవళ్ల పంతం, మధ్యలో మీరు రాకండి నాన్నగారు. అయ్యా, నాకు మంచి ఆలోచన వచ్చింది. ఏంటో చెప్పండి దీక్షితులు గారు. తీర్థ ప్రసాదాలు ముందుగా ఎవరికివ్వాలో ఆ విశ్వేశ్వరుడే నిర్ణయిస్తాడు. అదేలా దీక్షితులు గారు? చెబుతా చెబుతా. చూడండి, ఆ కైలాసవాసుడు మొత్తం 19 అవతారాలు ఎత్తాడు. ఆ అవతార నామాలు లెక్కబెట్టి చెప్తాను. ఒక్కో అవతారానికి ఒక్కొక్కరి చేతిలో ఈ శివలింగాన్ని పెడతాను. చివరిగా ఎవరి చేతిలో ఈ శివలింగం ఉంటే వారికే మొట్టమొదటిసారి తీర్థ ప్రసాదాలు ఇస్తాను. శభాష్ దీక్షితులు గారు, నాకు ఓకే. అమౌకం దీక్షితులు గారు, మాకు ఇది ఓకే. పిప్పులాడు అవతారం. నంది అవతారం. వీరభద్ర అవతారం. భైరవ అవతారం. అశ్వత్థామ అవతారం. శరభ అవతారం. గృహపతి అవతారం. దూర్వాస అవతారం. హనుమాన్ అవతారం. వృషభ అవతారం. యతినాథ అవతారం. కృష్ణ దర్శన్ అవతారం. భిక్షువార్య అవతారం. సురీశ్వర అవతారం.
కీరత్ అవతారం, సునాత్న రాధక అవతారం, బ్రహ్మచారి అవతారం, యక్షేశ్వర అవతారం, అవధూత అవతారం. ఓం నమః శివాయ. మొత్తం 19 అవతార నామాలు పూర్తయ్యాయి. హర హర మహాదేవ శంభో శంకర. శివలింగం వంశీబాబు చేతిలో ఉంది కాబట్టి తీర్థప్రసాదాలు ముందుగా వంశీబాబుకే. నమస్తే అండి. నమస్తే. నమస్తే మాస్టర్. వంశీ గారు, మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి, నేను మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడొస్తాను. అలాగే తాతయ్య. ప్రతాప్రుద్ర గారు, మీకోసం ఇంగ్లాండ్ నుంచి ఈ అమ్మాయి వచ్చింది. నమస్తే. నమస్తే అండి. అమ్మాయి పేరు ఎలిజబెత్. తను మీ జమీందారీ చరిత్ర తెలుసుకొని పరిశోధన చేయడానికి వచ్చిందండి ప్రతాప్రుద్ర గారు. లండన్లో ఉన్న నా స్నేహితుడు తన గురించి చెప్పాడు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ వెసులుబాటు కనుక్కొని తన్ని రమ్మని చెబుదామనుకున్నాను. ఇంతలోనే అమ్మాయి వచ్చేసింది. ఇట్స్ ఓకే పీటర్ గారు. పరిశోధన అంటున్నారు, సరే. పండుగ రోజు వచ్చారు కాబట్టి ఈరోజు మా గెస్ట్ మీరు. అయ్యో, మహాభాగ్యం. మా ఆతిథ్యం స్వీకరించాక మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. చాలా సంతోషం. నైస్ టు మీట్ యు ప్రతాప్ రుద్ర గారు. వెరీ నైస్ టు మీట్ యూ.